ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి మొదలైపోయాయి. అయితే మొట్టమొదటి రోజే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి గిఫ్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి పరిణామం ఇది. ఏదో విధంగా అసెంబ్లీ వదిలేసి పారిపోదాం అనుకుంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ పనితో జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత నీచుడో, ఎంత 420 గాడో, ఎంత దౌర్భాగ్యుడో, ఇదే శాసనసభ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా అవమానించాడో, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా బూతులు తిట్టించాడో మనందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా గెలిచానని విర్రవీగాడు. కానీ అదే రాష్ట్ర ప్రజలు ఈ దౌర్భాగ్యుడిని అంతకంటే ఘోరంగా, నీచంగా, నికృష్టంగా ఓడించి కేవలం 11 సీట్లకి పరిమితం చేసి వీడికి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేసినటువంటి విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి జగన్ అనేటువంటి దుర్మార్గుడు పెట్టినటువంటి యాక్ట్ని రద్దు కూడా ఈ సమావేశంలో చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ జగన్ గాడు ఈ అసెంబ్లీ నుంచి పారిపోవటానికి ఢిల్లీలోనే ధర్నా చేస్తాను, రాష్ట్రంలో శాంతి, దాంతోపాటు భద్రతలు రెండు క్షీణించాయంట. సరే, శాంతి ఊరు, భద్రత ఏందని తర్వాత మాట్లాడుకుందాము. అయితే ఈ దౌర్భాగ్యుడు రాష్ట్రపతి పరిపాలన విధించాలంటే ఈ రాష్ట్రంలో దేనికైనా అర్థం కావట్లేదు. 420గా అసలు రాష్ట్రపతి పరిపాలన విధించాల్సి వస్తే గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన విధించాల్సిందే. సరే, అవన్నీ కూడా పక్కన పెడదాం కాసేపు. అయితే ఈ దౌర్భాగ్యుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో ఒక మాట అన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలు మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు, నీ పార్టీలో నుంచి 5 మందిని 6 మందిని ఎమ్మెల్యేలని ఇట్ట గనక లాగానంటే నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు, మీరు గెలిచింది 23 సీట్లు అని అన్నాడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 18 సీట్లు కావాలి కనీసం ప్రతిపక్ష నేత కావాలంటే. మరి వాళ్ళకి ఉండేది 11 సీట్లు. వాళ్ళలో ఎంతమంది ఉంటారో, ఎంతమంది పోతారనేది వేరే సబ్జెక్ట్, అది డిఫరెంట్, తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా, డీప్గా. సరే, మరి దౌర్భాగ్యుడు ఇప్పుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతాడు? వీడు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే, జస్ట్ ఇది ఎమ్మెల్యే అండి, పురివిందులు ఎమ్మెల్యేడు, వీడేం పెద్ద పోటుగాడేం కాదు, ఇది పీకే దేమే, ఇది చేసినటువంటి నికృష్టపు పరిపాలనకు రాష్ట్ర ప్రజలు వీడికి చెప్పు తెగేలాగా తీర్పిచ్చినటువంటి విషయం మనకు తెలుసు. అయితే వీడు కేవలం ఎమ్మెల్యే అయినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఈ దౌర్భాగ్యుడు ఎమ్మెల్యే అయినప్పటికీ జగన్ గాడు వీడిని వాహనాన్ని అసెంబ్లీ దగ్గరకు రానిచ్చి, గేట్ లోపలికి రానిచ్చి, వీడిని ప్రయారిటీలో మంత్రుల తర్వాత వీడితోనే, అంటే మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ఉండాలి, మధ్యలో ఇన్ని పెట్టారు. వీడేమన్నా మహిళ అంటే అది వేరే విషయం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ అని చెప్పి గతంలో వాడే చెప్పుకోవడం జరిగింది. సరే, ఇక ఇన్ని డిఫరెంట్ సబ్జెక్టులు, వీడు మగాడా కాదా, మనకెందుకు ఆ దౌర్భాగ్యుడు గురించి? వాడు చేసిన నికృష్ట పరిపాలన వల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది తప్ప, వీడి మగతనాలు, వీడి మహిళ అయితే మనకెందుకు అనవసరం? మనం డిబేట్ అవ్వంగా సబ్జెక్ట్ మీకు తెలుసుగా. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. మళ్ళీ ఇవాళ ఈ దౌర్భాగ్యుడికి యాజ్ ఎమ్మెల్యే వీడు కూడా బయట దిగాలి, నడిచిపోవాలి. కానీ వీడి వాహనాన్ని వీడు ప్రతిపక్ష నేత కాకపోయినప్పటికీ, చంద్రబాబు నాయుడు గారు భిక్షేసి, లోకేష్ అన్న వీడికి భిక్షేసి, జగన్ గాడికి గేట్ నెంబర్ 4 దాకా అసెంబ్లీలో 6 దాకా వీడి వాహనాన్ని రానిచ్చారంటే జగన్ అనేవాడు ఊహించలా ఇది. ఎందుకంటే వీడికి ఎప్పుడు ఎదుటి వాళ్ళని అవమానించడమే తెలుసు, ఎదుటి వాళ్ళని బూతులు తిట్టించడమే తెలుసు, ఎదుటి వాళ్ళని అవహేళన చేయడమే తెలుసు, రాష్ట్రంలో అరాచకం సృష్టించడమే తెలుసు. కానీ సాటి వాళ్ళకి ఆ స్థాయి ఉన్నా లేకపోయినా వాళ్ళని గౌరవించడం అనేది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మహానుభావుడి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి సంస్కారం అనేది ఇవాళ అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రదర్శిస్తే, ఈ సిగ్గుమాలినోడు, ఈ నీతిమాలినోడు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇవాళ కూడా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించిందంట, ఈడేదో నల్ల బ్యాడ్జీలంట, నల్ల సొక్కాలంట, దేనికిరా జగన్గా, నువ్వు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి నికృష్ట పరిపాలన మీద మనిద్దరం డిబేట్ పెట్టుకుందారా జగన్గా, నువ్వు కనుక డిబేట్లో గెలిచావట్టే ఇక నేను కూడా నువ్వే కరెక్ట్ అని చెప్తానరా జగన్గా, కాబట్టి ఒరే నీకేమీ నేను రెస్పెక్ట్ ఇన్ రే ఇచ్చా, ఎందుకంటే నువ్వు సాక్షాత్తు నీ పార్టీలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి నీ తప్పుల్ని, నీ అరాచకాలని, నీ అవినీతిని, నీ దుర్మార్గాల్ని, నీ చేతకనేటువంటి పరిపాలనని, ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అక్రమ కేసుల్ని, విధ్వంసాన్ని ప్రశ్నించానని చెప్పి నన్ను అరెస్ట్ చేపించి 10 కేసులు నా మీద పెట్టి, నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి కరెంటు షాక్ పెట్టినటువంటి నీలాంటి నికృష్టుడికి నేను ఎందుకు గౌరవిస్తానరా దౌర్భాగ్యుడా, నిన్నింకా వీలు దొరికితే చెప్పుతో కొట్టాలని నాకున్నప్పటికీ మా నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలంటాడు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నీడిక్కి కింద ఉన్నటువంటి 32 కేసులు ఏదైతే 11 సిబిఐ, 8 ఈడీ,
ఛార్జ్షీట్లు కానీ, అదేవిధంగా మీ బాబాయ్ చేసినటువంటి కేసు అతి త్వరలో యాడో ఉద్యోగులు అవినాష్ రెడ్డి గారు, సరే ఆ తర్వాత భారతీ రెడ్డి గారు మహిళ కాబట్టి మనం ఆవిడ గురించి ఏం మాట్లాడడం సంస్కారం ఆ పడకలరా వైసీపీ వాడు చూసి నేర్చుకోండి ఇప్పుడన్నా. భారతీ రెడ్డి గారిని ఏమి అందల్చుకోవట్లా, పైగా భారతీ రెడ్డి గారు అని అంటున్నాం, అది మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సంస్కారం. సరే ఇప్పుడు విషయానికి వద్దాం. మళ్ళీ ఇక భారతీ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కేసులో జాయిన్ అవుతాడు. ఎందుకంటే వీడి ఆదేశాలతోనే, వీడి అనుమతితోనే ఆ వివేకానంద రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయిని అత్యంత పాశవికంగా నరికి దాన్ని తెలుగుదేశం అకౌంట్లో వేసి ప్రజల్లో సింపతి పొంది గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ దౌర్భాగ్యుడి నికృష్ట బతుకు సొంత చెల్లెళ్ళు తల్లే బయటపెట్టినటువంటి పరిణామాలు కూడా మనందరం చూసాం. ఏది ఏమైనప్పటికీ జగన్ అనేటువంటి నికృష్టుడు ఎంత నికృష్టంగా ప్రవర్తిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మాత్రం విజ్ఞతతో మరింత గౌరవంగా ఈ దౌర్భాగ్యుడితో వ్యవహరిస్తున్నారు. అయినా వీళ్ళకి బుద్ధి రావట్లేదు.